हरि ओम श्रीमते रामानुजाय नमः। श्रियकांताय कल्याणनिधये निधयेर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम्। गोविंदा अस्मद्गुरुभ्यो नमः। श्री हयग्रीवाय नमः। भागवतोत्तमुलारा वार्तामाला प्रबंधानिकी स्वागतम्। परमकारुणिकुलैनटुवंटि पिन्बलिय पेरुमाल् जीगर वारु मनकु एंतो दयतो अनेक वार्तलन्नितिनी कूडा ई वार्तामाला अने ప్రబంధం ద్వారా అందిస్తూ ఉన్నారు. దానిలో మనం ఈ రోజున భాగవత కటాక్షంతో 288వ వార్త నుంచి స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. ముందుగా 288వ వార్త ఇలా అందిస్తున్నారు మనకి. ఏమిటిట, ఒకనొక సమయంలో భగవద్ రామానుజుల వారు శ్రీరంగం నుంచి తిరుపతికి వస్తూ ఉన్నారు. దారిలో ఉత్తరనల్లూరు అని ఒక గ్రామం ఉంది. అక్కడ వారు విధుల కోసం, సాయంకాల విధుల కోసం ఆగిపోయారు. అయితే ఆ ఊర్లో ఒక భాగవతోత్తముడు వానమామలై దాసులు అన్నమాట వారు, వారిని అంటారు. ఆయన ఏం చేశారు, ఆయన ఒక గొల్ల జాతికి చెందినవాడు. ఇలా రామానుజుల వారు తమ గ్రామానికి వచ్చారు అని తెలుసుకుని చక్కగా పాలు ఒక పెద్ద పాత్రలో కాచుకొని స్వామివారికి వచ్చి సమర్పించారు. రామానుజుల వారు ఆ రాత్రికి ఆ పాలను స్వీకరించి ఆనందించారు. అక్కడ నుంచి వారు తిరుపతికి వెళ్ళిపోయారు. తిరుపతిలో కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి శ్రీరంగానికి వెళ్ళే సమయంలో మరలా అదే ఊరిలో ఆగారు. అప్పుడు అదే భాగవతోత్తముడు మునిపట్లాగానే మళ్ళీ పాలను తీసుకొని వచ్చి ఇచ్చాడు. రామానుజుల వారు ఈ పాలు చాలా బాగున్నాయి అని చెప్పగా ఆ గొల్ల వైష్ణవుడు అంటున్నాడు, స్వామి ఇంతకుముందు మీరు చాలా ప్రేమతో తాగారండి, ఇప్పుడు కూడా ఇవి చాలా మంచి పాలు తీసుకొచ్చాను అన్నారు. అప్పుడు రామానుజుల వారు ఆ మాట తెలుసుకొని ఒకరోజు ఉపవాసం ఉన్నారటండి ఆ పాలు తీసుకున్నందుకు. ఎందుకంటే ఆనాడు సమర్పించిన దానిలో ఎక్కడ అహంకారం లేదు, కైంకర్యమే అనే ఒక బుద్ధిలో ఉంది. ఈనాడు ఇచ్చేటువంటి పాత్రలో నేను కాబట్టి మీకు ఇస్తున్నాను స్వామి, ఈ ఊరిలో చూశారా నేను ఎటువంటి వాడినో అని గొప్ప చెప్పుకునేటట్లు ఉంది. మరి రామానుజుల వారు వాటిని తాగేశారు ఈరోజు. అయ్యో ఇటువంటి వాడి దగ్గర తాగాని అని అనుకుని ఆ రోజంతా ఉపవాసం ఉన్నారట. చూశారా, భగవంతునకు భాగవతోత్తములకు ఇచ్చేటువంటి ద్రవ్యంలో కర్తృత్వ బుద్ధి వదులుకోవాలి, అహంకారం. అది గనక ఉన్నట్లయితే ఏమవుతుంది, అది చాలా దోషమై పెద్దలకు గనక తెలిస్తే సన్యాసాశ్రమంలో ఉన్నవారు ఉపవాసం కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల వారి దగ్గర ఎంతో వినయంతో శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రియాదేయం హ్రియాదేయం సంవిదాదేయం అని ఉపనిషత్తు చెప్తోంది. ఇచ్చే వస్తువు శ్రద్ధగా ఇవ్వాలి, అశ్రద్ధగా ఇవ్వకూడదు, భయభక్తులతో ఇవ్వాలి, అహంకారంతో ఇవ్వకూడదు అని. ఇంతటి రహస్యాన్ని ఈ 288వ వార్త మనకి అందిస్తోంది. భాగవతోత్తములారా 289వ వార్త ఇలా సాగుతోంది. ఒక శ్రీ వైష్ణవుడు వేరొక శ్రీ వైష్ణవుడికి సాపాటు పెట్టేటప్పుడు ఇలా భావించాలట, వా ఇంతకాలం దాకా నాకు ఇటువంటి యోగ్యులైనటువంటి స్వామి దొరకలేదే, ఇంకా మీరు ఆరగిస్తే బాగుండు స్వామి, ఇంకా కొంచెం మీరు స్వీకరించండి అనాలి. వారితో ఎంత దయ లేకపోతే మా ఇంటికి వస్తారండి మీరు అని అనాలిట. అని ఎక్కడ ఏ అపచారం మన వల్ల అవుతుందో అని భయంతో ఏమండి
పదార్థాలు జాగ్రత్తగా వడ్డిస్తూ ఉండాలట. నేటికి నాకు ఈ కైంకర్యం లభించింది కదా అని సంతోషంతో వారికి సాపాటును ఉంచాలి. ఇప్పటికి కూడా కొన్ని వైష్ణవ తిరుమాళిగలలో బ్రాహ్మణార్థం అంటే శ్రాద్ధం చేసేటప్పుడు వేంచేపు చేసుకునేటువంటి వైష్ణవ స్వాములని చక్కగా ఇలా ప్రార్థిస్తారు, స్వామి ఈ దాసుడికి మీరు ముగ్గురు కూడా కొయ్యై పూదత్త పేయాళ్ళవారులాగా నాకు దొరికారు, కాలాతీతమైంది స్వామి. మీరు ఈ దాసుని కృపజేయడానికి వచ్చారు స్వాములు, మీకు ఏది ఏమి అవసరమో దాన్ని దాసుడికి విన్నవించండి అని ఆ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో మా పితృశ్రార్థానికి మాతృశ్రార్థానికి వచ్చారు కదా అని వారితో విన్నపం చేయాలిటండి. అది కైంకర్యం చేసేటువంటి విధానము అని తెలుసుకుంటున్నాం. ఇక 290వ వార్త ఇలా ప్రకటిస్తున్నారు. ఒకరోజున పిళ్ళై నగరి పిళ్ళై అనేటువంటి వారు వైష్ణవులకు తదియారాధన చేస్తున్నారని భట్టర్ వారు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి, స్వామి వారి సాపాటు సమయం అవుతుంది, పిళ్ళయ్య గారు ఏం చేశారు, అక్కడున్న స్వాములందరూ లోపలికి వెళ్ళండి, గబగబా సాపాటు చేయండి అన్నారు. అప్పుడు భట్టర్ వారు ఏమంటున్నారంటే, ఆ పిళ్ళయ్య గారిని పిలిచి, స్వామి ఇంత పెద్ద తదియారాధన చేస్తున్నారు మీరు, ఏమిటి ఎందుకు ఇలా హడావిడిగా చేస్తూ వీరందరికీ పెడుతున్నారంటే, ఆ ఏమి లేదండి, చాలా అన్నం మిగిలిపోయింది ప్రొద్దున అంతా, అవన్నీ కూడా మరి వినియోగం చేసుకోవాలి కదా, నేను రాబోయే వాళ్ళకి వంట పాత్రలు ఖాళీ చేయాలి కదా, అందువల్ల వీళ్ళందరినీ కూడా అన్నపు తప్పేడాలన్నింటినీ ఇక్కడ ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాను అన్నారు. అప్పుడు భట్టర్ వారు చూసి ముక్కు మీద వేలేసుకుని, ఆహాహా, తదియారాధన అనే భావం లేకుండా ఈ మహానుభావుడు ఇటువంటి తదియారాధన చేస్తున్నాడు, కేవలం ఆ పాత్రలో ఉన్న అన్నం ఖాళీ అయిపోవాలి, నా బాధ్యత అయిపోతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారే, ఇది ఇలా గనక ఉంటే ఇది మంచిదా, కాబట్టి ఇలాంటి తలపు లేనటువంటి ఆహారాన్నే మనం ఎవరి దగ్గర నుంచి అయినా స్వీకరించాలి అని భట్టర్ వారు శిష్యులకి ఉపదేశించారు. భాగవతోత్తములారా, శ్రీకృష్ణ 291వ వార్తలో శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఇంట భుజించింది ప్రతిఫలాన్ని అపేక్షించా, అది ఆ అన్నం కూడా ఎటువంటిది, ఆ విదురుడు ఏదో కృష్ణ పరమాత్మకు పెడితే నాకు వస్తుంది అని అన్న ప్రతిఫలాన్ని ఆశించి పెట్టాడా, లేదు కదా, ఇలాంటి తలపు లేనటువంటి అన్నం కదా అది, అందుకని ఉన్నం శోరం అని నమ్మాళ్ళు వాళ్ళు మనకు చెప్పారు, అన్నీ నాకు కండనే అన్నట్లు భగవంతుడికి భోగ్యమేమిటి, భావదోషం కూడా లేనటువంటి అన్నము. భాగవతోత్తములారా, 292వ వార్త ఇలా సాగుతోంది. బ్రాహ్మణార్థం భోజనాన్ని, పెండ్లి ఇంటి భోజనాన్ని, పూటకోళ్ల ఇంటి దగ్గర తినే భోజనాన్ని, లేదా తన మెహర్బాణి కోసం పెట్టేటువంటి భోజనాన్ని, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి మనకు పెట్టేటువంటి భోజనాన్ని, ఇవన్నీ కూడా ఎంగిలి అన్నంతో సమానమవుతాయి, లేదా ఎంగిలి భోజనాన్ని కూడా, మొత్తం ఇవి ఆరు, వీటిని మనం స్వీకరించరాదు. ఇవి కాకుండా తక్కినటువంటి ప్రసాదాన్ని శ్రీ వైష్ణవుడు తీసుకోవాలి అని తీర్థంగుడి జీయర్ స్వామి వారు ఈ విషయాన్ని చెప్పారు. ఏ ఆహారం పడితే అంత ఆహారమే, ఏదైతే ఉందండి కడుపు నిండడానికని చెప్పి ఎక్కడైనా బ్రాహ్మణార్థాలు జరుగుతుంటే అక్కడ వెళ్ళి మనం తినరాదు వారి పంక్తిలో. అలానే పిండి ఇంట్లో భోజనాన్ని కూడా సాధ్యమైనంత వరకు తప్పించుకోవాలి, ఎందుకంటే అక్కడ ఆచార వ్యవహారాలు సాగవు కదా. అలానే డబ్బు ఇచ్చి పూటకోళ్ళ ఇంటి దగ్గర తినే ఆహారం ఎలా ఉంటుందండి, ప్రేమ లోపిస్తుంది, అది పనికిరాదు. లేదా మన నుండి ఆశించి కొందరు ఆకలి లేకపోయినా కూడా తినండి స్వామి అని పెట్టినా అది కూడా మంచిది కాదు. కాబట్టి తర్వాత ఉచ్ఛిష్టాన్నం, పిల్లులు ముట్టుకున్నవి, కాకులు ముట్టుకున్నటువంటివి, లేదా అటువంటి క్షుద్ర జంతువులు ముట్టుకున్నటువంటి ఆహారాన్ని కూడా మనం స్వీకరించాలి, దాన్ని వదిలివేయాలి. అలానే పంక్తిలో అందరూ సాపాటు చేస్తుంటే ఒకరు లేచిపోతారనుకోండి,
అప్పుడు ఆ పంక్తిలో అది ఒక ఎంగిలి కింద అవుతుంది. అందువల్ల అందరూ ఒకేసారి హెచ్చరిక అని చెప్పిన తర్వాతనే లేవాలి అని మన పెద్దలు మనకి ఈ నియమాన్ని చేశారు అని తెలుసుకుందాం. ఇక 293వ వార్త, విషయ ప్రావణ్యాన్ని బట్టి చూస్తే గణికా సంఘం కంటే విధవా సంగమం ఎక్కువ పాపం, విధవరాలతో సంగమం కంటే బ్రాహ్మణ స్త్రీ సంగమం ఇంకా ఎక్కువ పాపం, బ్రాహ్మణ స్త్రీ సంగమం కంటే కూడా మాతృ సంగమం మహాపాపం, మాతృ సంగమం కంటే కూడా వైష్ణవ స్త్రీ సంగమం ఇంకా ఎక్కువ పాపమని తెలుసుకోవాలి అని ఈ 293వ వార్తలో మనకు అనుగ్రహించారు. ఇక 294వ వార్త, శరీరం జనుల యొక్క ఒత్తిడిని సహించలేదు, స్వరూపం ఏకాంతాన్ని కూడా సహించదు, భగవద్ విషయ అనుభవానికి వెలుగును గోష్ఠి కావలసి ఉంది, అదే క్షుద్రమైనటువంటి విషయాల్లో చెడు పనులకి రాత్రి ఏకాంతము వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా నిష్కల్మషంగా చక్కని వెలుతురులో గోష్ఠిగా మన కాలక్షేపాలు కానీ ఇవి సాగించుకోవాలి. 295వ వార్త ఇలా చెప్తున్నారు, అవిలక్షణ విషయ స్పర్శమని విలక్షణ విషయ స్పర్శ అని స్పర్శ రెండు రకాలుగా ఉంటుంది. అవిలక్షణ విషయం అంటే ఇక వేశ్యాదుల స్పర్శనం అన్నమాట. అది ఎలాంటి మహాపాపం అంటే దేవాలయాల్లో పురుషాన్ని ఉత్సర్జనాన్ని గనక చేస్తే ఎంత మహాపాపం. సరే ఒకవేళ తెలియకుండా జరిగిందంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. కానీ ఇక విలక్షణ విషయం స్పర్శ అంటే ఎట్లా అంటే, ఇది పెరుమాళ్ళ యొక్క పూల తోటలో మలమూత్రాన్ని విసర్జిస్తే ఎంత మహాపాపమో అంత పాపం, అది ఏ ప్రాయశ్చిత్తం చేసుకున్నా కూడా తొలగదు అని తెలుసుకోవాలి. కాబట్టి భాగవత సన్నిధిలో చాలా నియమాలతో మనం ఉండాలి అని ఈ విలక్షణ స్పర్శ అవిలక్షణ స్పర్శ అనే దానిలో మనకు అనుగ్రహించారు. ఇక 296వ వార్త ఇలా సాగుతోంది, భగవంతుడు అనుభవించేటువంటి వానికి విషయానుభవంతో సంబంధం లేదు, ఆయన ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూర్చున్నా నిలుచున్నా 10 మందిలో ఉన్నా భజన చేస్తూ ఉన్నా ఎగిరినా గెంతినా దూకినా మనస్సులో నిశ్చలంగా ఆ భగవాను యొక్క దివ్య దర్శనం చేసుకుంటాడు అని మనకి ఆళ్ళవారు అనేక స్థలాల్లో మనకి వారు చెప్పారు. సర్వేశ్వరుడు కృప అనే వలలో చిక్కుకుంటే చాలండి మనం. అలా కాకుండా స్త్రీల యొక్క కనుచూపులనే వలలో చిక్కుకున్నారనుకోండి, ఇంకా నీకు స్మరణ ఏముంటుంది, నృత్యం ఏముంటుంది, గానం ఏముంటుంది. అలాగనే మధురమైనటువంటి అమృతం దేవతలకు ఇచ్చినటువంటి వాడు ఎవరు, మన స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయన సుందరమైనటువంటి సర్వేశ్వరుని యొక్క బాహువులో మనం ఆలింగన సుఖాన్ని పొందాలి ఆంజనేయ స్వామిలాగా. హనుమాన్ని రామచంద్రుడు కౌగలించుకున్నారు కదా, అది నిజమైనటువంటి కౌగలింత. అలా కాకుండా అశాశ్వతమైనటువంటి స్త్రీల యొక్క కౌగిలను కనుక కోరుకున్నట్లయితే అది భయంకరమైనటువంటి దారికి దారి చూస్తుంది. నిత్యసూరులకు నిర్వాహకుడైనటువంటి రంగనాథుణ్ణి రక్షగా స్వీకరించి ఉండాలి. అలా కాకుండా వారు రక్షకం, ఈ స్త్రీలు మరొక వారు రక్షకం అంటే మనం ఆ మహాచక్రంలో పడిపోతాము. అలాగని అప్పటికప్పుడు తీసినటువంటి అమృతం ఉంది చూశారా, అతృప్తామృతం ఎంత తాగినా తనివి తీరనటువంటి అమృతం ఎవరిది, భగవానుని యొక్క గుణపానం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతామృత పానం. అలా కాకుండా స్త్రీల యొక్క అధరోష్టామృతాన్ని ప్రేయసి ప్రియుళ్ళు గనక గొప్పదనుకుంటే వారు నరకప్రాయులవుతారు. 4 వేదాల సారం సర్వేశ్వరుని ప్రేమించడమే. అలా కాకుండా వేరొక కాంత కామిని మీద కనుక ప్రేమించినట్లయితే అది భ్రష్టులవుతూ ఉంటారు, ఆ ప్రేమ సరైనటువంటిది కాదు అని తెలియజేస్తూ ఏ పనైనా చేయండి, మీరు రాముణ్ణి స్మరిస్తారా కాముణ్ణి స్మరిస్తారా ఆలోచించుకోండి అని చెప్పారు. ఇక భాగవతోత్తములారా,
ఒక రోజులట 2297 వార్తలో అక్కర చెడియార్ అనేటువంటి వారు నమ్మిళ్ళయ్య గారి దగ్గరికి వచ్చి, మధ్యాహ్న కాలంలో ఆకలి చేత బాధపడుతున్నాను, ఒక స్వామి నా వద్దకు వస్తే వారికి ఆకలి తీర్చి వారిని సంతోషపెట్టేటట్లు ప్రకృతి వ్యసనం బాధ పెడుతోంది, నేను అటువంటి సౌకర్యాలు చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు వారు నవ్వి, చాలా గొప్పగా బాధపడుతున్నావయ్యా నువ్వు, చూడు నిజంగా భాగవతోత్తములు వస్తే వారికి ఆకలి తీర్చి వారికి సేవ చేయడం పద్ధతి, లౌకికులు ఎవరైనా వచ్చి అతిథి మర్యాద అనే పేరుతో వారికి ఆకలి తీర్చి, స్వామి మాకు కొంచెం ధూమపానం కావాలి, మాకు కొంచెం మధుపానం కావాలి, ఇవన్నీ కూడా అతిథి మర్యాదలు కావు. అవి తెలుసుకుని అతిథికి ఎంతవరకు ఎవరికి ఎలా చేయాలో తెలుసుకోవాలి, వారికి ఇది ఇష్టం అని చెప్పి నిషిద్ధమైనటువంటి పదార్థాలని ఇవ్వరాదు. సరే, ఎలా ఉంటుందంటే, అది తల్లి చాలా కాలంగా కష్టపడి కని పెంచినటువంటి పిల్లవాడికి ఒకవేళ పిచ్చి కలిగింది, వాడు ఏం చేశాడు, ఉరి వేసుకోవడానికి తాడు ఇవ్వమ్మా నేను నీ ముందే చచ్చిపోతాను నాకు తాడు ఇవ్వు అని ఏడిచాడు అనుకోండి, లేదా కత్తి తీసుకుని అమ్మ ఈ కత్తితో నేను చచ్చిపోతా చచ్చిపోతాను నాకు కత్తి ఇవ్వు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ తల్లి ఇస్తుందండి, ఇవ్వదు కదా. ఇస్తే ఏమవుతుంది, వాడి శరీరం పాపం నశించిపోతుంది. అలాగనే మూర్ఖమైనటువంటి వారు, మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి, ఇది ఇస్తే చాలా తృప్తి పడతాం అది ఇస్తే తృప్తి పడతామని ఒకవేళ కాంత కనకాలను గనక యాచించినట్లయితే అటువంటి వారిని దూరముగా ఉంచాలి, దానివల్ల వైష్ణవుల యొక్క స్వరూపం నశించిపోతుంది అని నమ్మిళ్ళయ్య గారు చెప్పారు. భాగవతోత్తములారా, 298వ వార్త ఇలా చెప్తున్నారు, వైష్ణవుడికి శబ్దాది విషయాల్లో ప్రీతి అనేది 10 రకాలుగా బాధ పెడుతుంది. అవేమిటంటే, తనకు అనర్థాన్ని కలగజేస్తాయి, ముందు వీడు భ్రష్టుడు అవుతాడు, పరులను కూడా భ్రష్టుపరుస్తాడు, భగవంతునికి కోపాన్ని తెప్పిస్తాడు. ఎవరైతే కనుక శబ్దాది విషయాల మీద ప్రీతి ఉంటే, అంటే కోరికలు ఎక్కువైతే, భాగవతులకు తన ఎడల కోపం కూడా వస్తుంది, ఆచార్యుల వారు కూడా కోపగించుకుంటారు, విరోధులు బలపడతారు, స్వరూపం నాశనమవుతుంది, ఉపాయమా సిద్ధించదు, ఉపేయంతో విరోధం ఏర్పడుతుంది, పరమపద ప్రాప్తి సరే సరే అసలు ఉండదు, దేవతాంతరాల్ని ఆరాధించేవాడు కాలాంతరాల్లో అయినా భాగవతోత్తరం అవ్వచ్చనేమో కానీ ఈ శబ్దాది భోగాలకు దాసుడైన వాడికి మాత్రం నరకం తప్ప వేరే ఫలితం లేదు. కాబట్టి శ్రీ వైష్ణవుడు విషయాసక్తి కలవాడగుట అనగా తనను మొదటికే నాశనం చేసుకున్నవాడైపోతాడు అని ఆచ్యాన్ పిళ్ళై వారు చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఎక్కడికక్కడ వైరాగ్యంగా ఉండాలి. ఇక 299వ వార్త, ముముక్షువు విషయ ప్రావణ్యాన్ని దేవతాంతర భజనాన్ని ఈ రెండు సమానాలండి. వీడికి విషయ ప్రావణ్యం ఎంత భయంకరమైందో దేవతాంతర భజన కూడా అటువంటిదే. తాంబూలం చందనం తీసుకుని కామదేవుడికి పూజ చేసినట్లుగా, జిల్లేడు పువ్వులు తుమ్మి పువ్వులు తీసుకొని శంకర భగవాన్ని పూజ చేసినట్లుగా అయిపోతుంది. అయితే దేవతాంతరమే ఉజ్జీవించడానికి మూలభూతం అవుతుంది, అటువంటి క్షుద్ర పనులు చేసేవాడికి బాగా జరుగుతుంది లోకంలో. సామాన్యంగా మనుష్యులు ఎవరికి వశమవుతారు చెప్పండి, ఈ వశీకరణ చేసే వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు, మన్మధుడికి కూడా వశమైపోతూ ఉంటారు. వాళ్ళు దేవతాంతపరుణ్ణి ఏం చేస్తారు, జన్మాంతరమునందైనను ఇలా చేయగా చేయగా ఎప్పుడైనా ఏదైనా భాగవత అనుగ్రహం కలిగితే బాగుపడాలేమో తప్ప ఈ శబ్దాది విషయాల మీద ప్రీతి గల వారికి నరకం తప్ప వేరొక గతి లేనే లేదు. కాబట్టి ఇది దేవతాంతరాలను పూజించడం కన్నా కూడా ఘోరమైనటువంటిది. శౌచాన్ని తప్పకుండా చేసుకొనకుండా స్నానం చేస్తే ఎలా ఉంటుంది, ఘోరం కదా. అలాగనే విషయాంతరాల మీద శుద్ధి కాకుండా భగవానుని ప్రీతి చేయడం కూడా అలా ఉంటుంది. రాజకుమారుడు కిరీటంతో దాసోహం పెట్టినట్లు కదా, శ్రీ వైష్ణవుడు విషయప్రవుడుగా ఉండడం మంచిది కాదు. ఎప్పుడైతే నువ్వు శ్రీ వైష్ణవుడు అయ్యావో అప్పుడు ఆ నియమాలు పాటించాలి. నేను వైష్ణవుణ్ణి అయ్యాను, రకరకాల క్షుద్ర విద్యలకు లోనవుతానంటే అది
ఎలా అంటే రాజకుమారుడి కిరీటం నెత్తిన పెట్టుకుని ఇతరులకు దాస్యం చేసినట్లు ఉంటుంది. శరీరం ప్రీతి గలవానికి సుఖం కావాలి, అది ఊరికే దొరకదు కదా, ద్రవ్యం కావాలి. వైష్ణవునికి శరీర సుఖం అక్కర్లేదు కాబట్టి వీడు ఆ ద్రవ్యాన్ని ఆశించడు. ఏం కావాలి వీడికి? గంధం కావాలి. ఏమిటా గంధము అంటే సర్వగంధ సర్వరస అని ఎవరికి పేరు? శ్రీరంగనాథుడికి పేరు. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? రంగనాథుని యొక్క గంధం కావాలి అని కోరుకోవాలి. తిరునగరులో వేయించేసినటువంటి పెరుమాళ్లే గంధం, తిరుమలలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామే మనకు నిజమైనటువంటి గంధం. విషయాసక్తి గలవాడికి భగవంతుడితో ఏం సంబంధం ఉంటుందండి? విషయాల మీద ప్రీతితోనే ఉంటాడు, భాగవతాపచారం కొనితెచ్చుకుంటాడు. భాగవతాపచారం వస్తే ఆచార్యాభిమానం తొలగిపోతుంది, ఆచార్యాభిమానం పోతే దుర్మార్గమైనటువంటి నడవడిక ఏర్పడుతుంది, దానివల్ల ఏమవుతుంది? నరకం వస్తుంది. విషయ ప్రావణ్యం పోయిన తోడనే అప్పుడేమవుతుంది? భాగవతాపచారం కూడా పోతుంది. భాగవతాపచారం తొలగించుకుంటే ఆచార్యాభిమానము కలుగుతుంది, ఆచార్యాభిమానం కలిగితే అర్చరాది మార్గంలో వెళ్ళి పరమపదాన్ని పొందడం సత్సంగత్ భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్య ఆత్మవాన్ అని చక్కగా ఆ శ్రీషుణ్ణి అంటే లక్ష్మీ సహిత నారాయణ యొక్క దివ్య పదాన్ని అర్చరాది మార్గంలో వెళ్ళి పొందుతారు అని పెద్దలు కటాక్షించారు అని ఈ వార్త చెప్పారు. ఇక భాగవతోత్తములారా, 300వ వార్త ఇలా జరుగుతోంది. ముముక్షు దేవతాంతరముల మీద ప్రీతి, ద్రవ్యం మీద ప్రీతి, శబ్దాది విషయాల్లో ప్రీతి, ఇవి ఉన్నట్లయితే మోక్షాన్ని అవి అడ్డగిస్తాయి. వీటిలో రెండు మాత్రం ఉన్నవాడు అంటే ఏమిటి? దేవతాంతరం మీద ప్రీతి కానీ ద్రవ్యం మీద ప్రీతి ఉన్నవాడు చెప్పగా చెప్పగా మారి చక్కగా వాడు మళ్ళీ భాగవతుడు అవ్వచ్చు. కానీ మూడవది చూసారా, విషయాల మీద ప్రీతి, అది మాత్రం ఎప్పటికీ వీడికి మోక్షానికి అడ్డు కట్టలాగా ఉంటుంది. ఈ గేటు తెరుచుకోవాలంటే తప్పకుండా విషయాల మీద మనం దూరంగా ప్రీతిని పెట్టాలి అని చెప్పారు భాగవతోత్తములారా. భగవాను యొక్క కృపా కటాక్షంతో ఈనాటికి మనం 300 వార్తలు ఈ వార్తామాల దివ్య ప్రబంధంలో పిన్బళిగే పెరుమాళ్జీయర్ వారి కృపా కటాక్షంతో వారు మనకు అందించినటువంటి వార్తల్ని మనం అనుసంధానం చేసుకోగలిగాం. మిగిలినవి కూడా ఇలాగనే భగవద్ భాగవత మంగళాశాసనంతో అనుసంధానం చేసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.